చైనాలో జరిగిన ఓ వివాహం విశ్వవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇంతగా వైరల్ కావడానికి అసలు కారణం ఏంటంటే ఆ పెళ్లి కూతురు వరుసకు పెళ్లి కొడుక్కి చెల్లి అవుతుందట. అయితే ఆ వధువరులకు తాము అన్న చెల్లెలమన్న విషయం తెలియదు. కానీ పెళ్లికి ముందే నిజం బయటపడినప్పటికీ ఈ పెళ్లి ఎందుకు జరిగింది, ఇంతకీ ఎందుకు వాళ్ళు అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఈ స్టోరీలో ఉన్న ట్విస్ట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. చైనాలో జరిగిన ఈ వివాహ వేడుకకు బంధువులు భారీగా హాజరయ్యారు. అయితే పెళ్లి జరుగుతున్న టైంలో వరుడు తల్లి కాబోయే కోడలి శరీరంపై ఓ పుట్టుమచ్చను గమనించింది. అంతే, ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఓవైపు కొడుకు పెళ్లి జరుగుతుందనే సంతోషం, మరోవైపు పట్టరాని విచారం. ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన తన కూతురునే తన కొడుకు వివాహం చేసుకోబోతున్నాడా, అసలు ఏం జరుగుతోంది, పెళ్లి కొడుకు తల్లి మనసులో ఇలా ఎన్నో ప్రశ్నలు తన్నుకొచ్చాయి. మరోవైపు పెళ్లి సమయం దగ్గర పడింది. దాంతో టెన్షన్ తట్టుకోలేని వరుడు తల్లి వధువు తల్లిదండ్రులను ఒక ప్రశ్న అడిగింది. ఈమె మీ సొంత కూతురేనా అంటూ వరుడు తల్లి ప్రశ్నించగానే వధువు పేరెంట్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే వారు ఎంతో కాలంగా కాపాడుకుంటూ వస్తున్న రహస్యం అది. కూతురికి కూడా ఆ విషయం చెప్పలేదు. మరోవైపు తమ జీవితాలకు సంబంధించి తమకే తెలియని సీక్రెట్స్ ను విన్న వధువరులకు నోట మాట రాలేదు. ఎట్టకేలకు వధువు తల్లి అసలు రహస్యాన్ని చెప్పేసింది. ఆమె తమ కడుపును పుట్టిన బిడ్డ కాదని, తనకు రోడ్డుపై దొరికిన బిడ్డను ఇంటికి తెచ్చుకుని కన్న కూతురులా పెంచుకున్నామని చెప్పింది వధువు తల్లి. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న వధువు భావోద్వేగంతో కన్నీటి పర్యంతమైంది. బంధువులంతా ఇక పెళ్లి ఆగిపోయిందనే అనుకున్నారు. కానీ వరుడి తల్లి ఈ పెళ్లికి తనకు అభ్యంతరం లేదంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఎందుకంటే తప్పిపోయిన కూతురి కోసం వెతికి వెతికి ఫలితం లేకపోవడంతో తాము ఓ మగపిల్లాడిని దత్తత తీసుకుని పెంచుకున్నామని తెలిపింది. అలా వధువరులు తోడబుట్టిన వారు కాకపోవడంతో ఈ పెళ్లికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అసలు విషయాన్ని విడమర్చి అందరికీ అర్థమయ్యేలా తెలియజేశారు. అంతే, ట్విస్ట్ల మీద ట్విస్ట్లున్న ఈ స్టోరీకి ఎండింగ్ లో శుభం కార్డు పడింది. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.